హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 15 డిసెంబర్ 2020కి సంబంధించి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అందులో కోర్సెస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరికైనా ప్రీవియస్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగానే పెట్టడం జరిగింది. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ దేశంలో ఏనుగులు అత్యధికంగా మరణిస్తూ ఉన్నాయి? ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హిమగిరి అనే అత్యాధునిక యుద్ధ నౌకను ఏ రాష్ట్ర నౌక నిర్మాణ సంస్థ నిర్మించింది అని చూసుకుంటే పశ్చిమ బెంగాల్. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఇదే హిమగిరి నౌక చూసుకుంటే, యుద్ధ నౌక. సో దీనిని చూసుకుంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఏదైతే కోల్కతాలో ఉందో, సో ఆ సంస్థ దీన్ని రూపొందించడం అయితే జరిగింది. మొత్తం 3 ఇలాంటి ఈ నౌకల్లో ఇది మొదటిది. సో ఇంకా 2 అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఈ సంస్థ చూసుకుంటే. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా మొత్తం 17A అనే ఈ నౌకల్లో మొత్తం 3 నౌకలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ఫస్ట్ని ఇక్కడ నావికాదళానికి సమర్పించడం అయితే జరిగింది. సో దాని పేరు చూసుకుంటే హిమగిరి అని చెప్పి అయితే పెట్టడం అయితే జరిగింది. దీనిని ఏదైతే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించడం అయితే జరిగింది, కోల్కతాకి సంబంధించింది. ఓకే, ఇది ఎక్కడుంది అంటే పశ్చిమ బెంగాల్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మ డీకోడింగ్ ద ఎపిక్స్ ఫర్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు అని చూసుకుంటే అమీష్ త్రిపాఠి. ఓకే, సో ఆ పుస్తకం చూసుకుంటే ఇదే. సో దీన్ని ఎవరు ఇక్కడ రాశారు అంటే అమీష్ త్రిపాఠి అయితే రాయడం అయితే జరిగింది. సో పుస్తకం పేరు చూసుకుంటే ధర్మ డీకోడింగ్ ద ఎపిక్స్ ఫర్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్. సో ఈ పుస్తకం ముఖ్యంగా చూసుకుంటే ఫిక్షన్ పుస్తకం, అంటే ఇమేజెస్ రూపంలోనే మొత్తం మనకు ఈ పుస్తకంలో వివరిస్తారు. ఓకేనా? ఇమేజెస్ చూపిస్తూ ఈ పుస్తకంలో మనకు మొత్తం వివరిస్తారు. సో అమీష్ త్రిపాఠి రాసిన 2వ పుస్తకం ఇది, ధర్మ డీకోడింగ్ ద ఎపిక్స్ ఫర్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ అనేది. ఈ పుస్తకంలో ముఖ్యంగా చూసుకుంటే ప్రాచీన హిందూ ఇతిహాసాల నుండి తీసుకోబడిన ఆచరణాత్మక అలాగే తాత్విక పాఠాలు అయితే అందిస్తుంది. దీనికి అతని సోదరి అయిన భవనా రాయ్ కూడా ఇక్కడ సహరచయితగా ఉండడం అయితే జరిగింది. దీనిని వెస్ట్ ల్యాండ్ ఏదైతే బుక్స్ ప్రింటింగ్ చేస్తుంటుందో ఆ సంస్థ ప్రచురించడం అయితే జరిగింది. ఓకేనా? సో ఈయన ఫస్ట్ ఫిక్షన్ పుస్తకం ఏది అంటే ఎమరాల్డ్స్ ఇండియా 2017లో దీన్ని తీసుకురావడం జరిగింది మార్కెట్లోకి, ఎమరాల్డ్స్ ఇండియా అనేది. సో ఇది 2వ ఫిక్షన్ పుస్తకం. ఓకేనా? ఇమేజెస్తోనే మొత్తం వివరిస్తూ ఉంటారు, ఫిక్షన్గా ఉంటుంది. ధర్మ డీకోడింగ్ ద ఎపిక్స్ ఫర్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ అనే పుస్తకం అమిష్ త్రిపాఠి అయితే రాయడం అయితే జరిగింది. ఓకే, మొత్తంగా 55 లక్షల ప్రింట్లు ఇదైతే ఉత్పత్తి చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా గోల్డెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్, ఓకేనా, ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2020 ఎవరికి దక్కిందంటే పాల్ సీన్త్వా. ఓకేనా? ఈయన మయన్మార్కు చెందిన వ్యక్తి. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ సంస్థ చూసుకుంటే ఈ అవార్డును ప్రతి సంవత్సరం అయితే ఇస్తూ ఉంటుంది, ఆసియాకు చెందిన ఇక్కడ ప్రాంతీయ కార్యాలయం. సో ఈ సంవత్సరం చూసుకుంటే పాల్ సీన్త్వాకు ఈ అవార్డును అయితే ఆసియా గోల్డెన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎందుకు ఇచ్చింది అని ఒకసారి మనం చూసుకుంటే, ఈ మయన్మార్లోని కరెన్ ప్రజల సహజ వనరులను నిర్వహించడంలో వారి స్వయం నిర్ణయాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి గాను ఇక్కడ ఈ అవార్డు అయితే ఆయనకు దక్కడం జరిగింది. సో ఈ మయన్మార్కి చెందిన ఎవరైతే ఈయన ఉన్నాడో, ఈ పాల్ సీన్త్వా చూసుకుంటే ఇక్కడ కరెన్ జాతి ప్రజలు అయితే ఉన్నారు, ఒక ఏరియాలో గిరిజన ప్రజలు. సో వాళ్ళకి చూసుకుంటే అక్కడ దొరికే సహజ వనరులను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, వాటిని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకురావాలి, వాటి మీద ఫుల్ అవగాహన అయితే ఆయన కల్పించడం అయితే జరిగింది. దానికి గాను ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చూసుకుంటే ఈ అవార్డు ఆయనకైతే ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విజన్ 2035 ఇండియాలో ప్రజా ఆరోగ్య పర్యవేక్షణ అనే శ్వేతపత్రాన్ని, వైట్ పేపర్ను ఎవరు విడుదల చేశారు అని చూసుకుంటే ఈరోజు నీతి ఆయోగ్ నిన్న విడుదల చేయడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ విజన్ 2035 ఇండియాలో ప్రజా ఆరోగ్య పర్యవేక్షణ అనే శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. భారతదేశంలో ప్రజా ఆరోగ్య పర్యవేక్షణ అనేది ఆరోగ్య వ్యవస్థలకు బలోపేతం పెంచడానికి ఇక్కడ దీనికి సంబంధించిన పని ఇది. సో దీనిని చూసుకుంటే నీతి ఆయోగ్ ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, సో దీనివల్ల ముఖ్యంగా
స్టేట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మధ్య ఇక్కడ సహోద్యం అనేది ఉండాలి. సో రెండు కలిసి పనిచేస్తేనే ఈ ఆరోగ్య అలాగే ప్రజారక్షణకు సంబంధించి మనం ముందుకు వెళ్ళగలము అని చెప్పి దీంట్లో అయితే క్లియర్గా వివరించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి విజన్ 2035 ఇండియాలో ప్రజా ఆరోగ్య పర్యవేక్షణ అనే శ్వేతపత్రాన్ని నీతి ఆయోగ్ అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఓలా సంస్థ తన మొదటి స్కూటర్ తయారీ కేంద్రం ఎక్కడ స్థాపించింది అని చూసుకుంటే తమిళనాడులో. సో అది కూడా నార్మల్ స్కూటర్ కాదు, ఇది ఎలక్ట్రికల్ వెహికల్. ఓకేనా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన సంస్థ ఇక్కడ తమిళనాడులోనే స్థాపించబోతోంది. సో ఓలా సంస్థ దీన్ని అయితే స్థాపించబోతోంది ఎలక్ట్రిక్ స్కూటర్ని. ఎక్కడ స్థాపించబోతోంది అంటే తమిళనాడులో. ఓకేనా, సో మొత్తంగా దీనికోసం చూసుకుంటే 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడి అయితే పెట్టనుంది ఓలా సంస్థ. చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీలో కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ అక్కడ పెట్టింటే బాగుండేది. సో దీన్ని చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అయితే చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇక్కడ తమిళనాడులో పెట్టేటట్లు చేయడం అయితే జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చింటే చాలామందికి ఉద్యోగ అవకాశాలు అయితే దొరికేటివి. సో ఇప్పటికే మనము కియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది అయితే వర్క్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పెడితే 75% ఏ సంస్థ పెట్టినా 75% ఉద్యోగాలు అనేది స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏదైనా ప్రైవేట్ సంస్థ వచ్చినప్పుడు చాలామంది మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉండేది. బట్ ఇక్కడ ఈ సంస్థ చూసుకుంటే తమిళనాడుకు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఓలా సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్స్ని తయారు చేస్తుంది ఇప్పుడు. సో మొత్తంగా 2,400 కోట్ల పెట్టుబడి అయితే పెట్టనుంది. సో మొత్తంగా ఇయర్కి 20 లక్షల వెహికల్స్ అయితే ఉత్పత్తి అయితే చేస్తాము అని చెప్పి ఈ సంస్థ అయితే చెప్తోంది. ఓకే, సో ఇది ఓలా సంస్థకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఓలా రెంటెడ్ ఏదైతే కార్స్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ సంస్థనే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తమిళనాడులో కంపెనీ అయితే పెట్టనుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2023లో పురుషుల హాకీ ప్రపంచ కప్ ఏ దేశంలో నిర్వహించనున్నారు అని చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మన భారతదేశంలో అయితే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య దీన్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. 2023లో ఏదైతే ఇక్కడ హాకీ ప్రపంచ కప్ అయితే ఉంటుందో దాన్ని ఒడిశాలో అయితే నిర్వహించనుంది. 2018లో కూడా ఒడిశాలోనే హాకీ పురుషుల ప్రపంచ కప్ జరిగింది. సో ఇప్పుడు 2023లో కూడా ఏదైతే ఈ టోర్నమెంట్ని ఒడిశాలోని భువనేశ్వరు అలాగే రూర్కెలా అనే రెండు చోట్ల చూసుకుంటే స్టేడియంస్ అయితే ఉన్నాయి. సో అక్కడైతే దీన్ని అయితే నిర్వహించనున్నట్లు ఇక్కడ అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటించడం అయితే జరిగింది. 2023లో హాకీ ప్రపంచ కప్ ఏ దేశంలో నిర్వహించనున్నారు అంటే మన భారతదేశంలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత గణతంత్ర వేడుకలకు ఏ దేశ ప్రధాని హాజరు కానున్నారు అని చూసుకుంటే బ్రిటన్. ఓకేనా, సో ఇక్కడ వచ్చే నెలలో జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా చూసుకుంటే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చూసుకుంటే రానున్నట్లు అంగీకరించడం అయితే జరిగింది. సో ఈ విషయాన్ని చూసుకుంటే బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ వెల్లడించడం అయితే జరిగింది. సో డొమినిక్ రాబ్ చూసుకుంటే ప్రజెంట్ మన భారత పర్యటనలో ఉండడం అయితే జరిగింది. సో ఆయన ఈ విషయాన్ని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. గతేడాది బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్లో ఆయన రావడం ఇదే మొదటిసారి. భారత రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన రెండో ప్రధానిగా కూడా బోరిస్ అయితే నిలవనున్నారు. మొదటి ప్రధాని చూసుకుంటే 1993లో ప్రధాని జాన్ మేజర్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే బోరిస్ చూసుకుంటే ఇక్కడ రెండో ప్రధాని అయితే కానున్నారు. సో గణతంత్ర వేడుకలకు మన భారతదేశానికి రానున్న ముఖ్య అతిథి ఎవరు అని చూసుకుంటే ఇక్కడ బోరిస్ జాన్సన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నాసా స్పేస్ ఎక్స్ క్రూ 3 మిషన్ కమాండర్గా 6 నెలలు అంతరిక్షంలో గడపనున్న భారత సంతతి వ్యక్తి ఎవరు అని చూసుకుంటే రాజాచారి. మీరు రీసెంట్గానే ఈ పేరుని అయితే వినింటారు. సో ఇక్కడ రాజాచారి చూసుకుంటే ఏదైతే నాసా సంస్థ చంద్రుని మీదకి వెళ్ళనుందో ఆ ముగ్గురిలో మన భారత సంతతికి చెందిన రాజాచారి కూడా ఉన్నారు. సో ఆయన దానికన్నా ముందుగా చూసుకుంటే అంతరిక్షంలో 6 నెలలు గడపనున్నారు. సో ఎందుకు గడపనున్నారు ఏంటి అనేది వివరాలు చూసుకుంటే భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజాచారి
అంతరిక్ష యానంలో మరో గొప్ప అవకాశాన్ని అయితే ఛేదించుకోవడం అయితే జరిగింది, చేజిక్కించుకోవడం అయితే జరిగింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బృందంతో ఒకరిగా చంద్రుడిపైకి ఆయన ప్రయాణించనున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతకుముందే చూసుకుంటే ఆయన అంతరిక్షంలో 6 నెలల్లో అయితే గడపనున్నారు. ఎలన్ మస్క్ చెందిన అంతరిక్ష సంస్థ స్పేసెక్స్ తలపెట్టనున్న ఏదైతే నాసా అరే అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెండు కలిపి సంయుక్తంగా నిర్వహించనున్న నాసా స్పేస్ ఎక్స్ క్రూ 3 మిషన్కు ఆయన కమాండర్గా వెళ్ళి 6 నెలల పాటు ఇక్కడ అంతరిక్షంలో అయితే గడపనున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఎవరు ఇటీవల కన్నుమూశారు అని చూసుకుంటే ప్రొఫెసర్ రొద్దం నరసింహ. ఈయన మన భారతదేశ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రొద్దం నరసింహ గారు. ఇక్కడ 87 సంవత్సరాలు ఆయనకు. మెదడులో రక్తస్రావం కావడంతో ఆయన బెంగళూరు ఆసుపత్రిలో ఈరోజు మృతి చెందడం అయితే జరిగింది. ఈయన చూసుకుంటే ఇస్రో తేలికపాటి యుద్ధ విమానాలు కానీ అలాగే ప్రధాన శాస్త్రీయ కార్యక్రమంలో ఈయన పాలు పంచుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎవరైతే రొద్దం నరసింహ గారు ఉన్నారో ఈయన సతీష్ ధవన్ గారి మొదటి విద్యార్థి కూడా. ఆయన చనిపోయే వరకు చాలా ఉత్సాహంగానే ఇక్కడ విధులు అయితే నిర్వహించడం అయితే జరిగింది బెంగళూరులోని ఐఐఎస్సిలో. అలాగే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్లో ఆయన ప్రజెంట్గా శాస్త్రవేత్తగా అయితే ఉన్నారు. సో ఆయన చూసుకుంటే ఈరోజు కన్ను మూయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన యాప్ ఏది అని చూసుకుంటే డాక్ పే. దీనిని చూసుకుంటే ఈరోజు కేంద్ర మంత్రి రవిశంకర్ గారు ప్రారంభించడం అయితే జరిగింది. సో క్యూఆర్ కోడ్ స్కానింగ్తో కూడా అమౌంట్ అనేది దీని ద్వారా అయితే మనము పే అయితే చేయొచ్చు. సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన యాప్ పేరు ఏదంటే డాక్ పే. ఓకేనా, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడం అయితే జరిగింది, ప్రారంభించడం అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఆ లింక్ వర్క్ కాకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి టెక్ గురువు TECH స్పేస్ GURUVU అని సెర్చ్ చేసినా కూడా మీకు మన ఛానల్ అయితే వస్తుంది. దాదాపుగా 15,800 మంది అయితే ఉన్నారు. సో దాంట్లో అయితే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూపు, అక్కడక్కడ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. హిమగిరి అనే అత్యాధునిక యుద్ధ నౌకను ఏ రాష్ట్ర నౌకా నిర్మాణ సంస్థ నిర్మించిందంటే పశ్చిమ బెంగాల్. ధర్మ డీకోడింగ్ ద ఎపిక్స్ ఫర్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ పుస్తక రచయిత అమీష్ త్రిపాఠి. ఆసియా గోల్డెన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2020 ఎవరికి దక్కిందంటే పాల్ సీన్ త్వా. విజన్ 2035 ఇండియాలో ప్రజారోగ్య పర్యవేక్షణ అనే శ్వేతపత్రాన్ని ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్. ఓలా సంస్థ తన మొదటి స్కూటర్ తయారీ కేంద్రం ఎక్కడ స్థాపించిందంటే తమిళనాడు. 2023 పురుషుల హాకీ ప్రపంచ కప్ ఏ దేశంలో నిర్వహించనున్నారంటే భారత్. భారత్ గణతంత్ర వేడుకలకు ఏ దేశ ప్రధాని హాజరు కానున్నారు అని ముఖ్య అతిథిగా అని చూసుకుంటే బ్రిటన్. నాసా స్పేసెక్స్ క్రూ 3 మిషన్ కమాండర్గా 6 నెలలు అంతరిక్షంలో గడపనున్న భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే రాజాచారి. ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఎవరు ఇటీవల కన్నుమూశారంటే ప్రొఫెసర్ రొద్దం నరసింహం గారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన యాప్ పేరు డాక్ పే. థ్యాంక్ యూ ఫర్